ఒక అసహ్యకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా అందంగా మలచచ్చు అనేటువంటిది ఇవాల్టి పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులో ఉన్నాయా? ఇప్పుడు తెలుగుదేశంతో కలిస్తే ఉన్నట్టు, లేకపోతే తెలుగుదేశం జనసేన ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు ఎప్పుడు జరిగిందని, ఏ ఎన్నికలు అసలు కలిసి పొత్తుగా పనిచేసినాయని మొత్తం విడిగానే కదా. సరే, పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం అంటే ఇష్టం, మరి పవన్ కళ్యాణ్కి భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అందువలన ఈ పొత్తుకు సంబంధించి కథ నడుస్తుంది. అసలు పాయింట్ ఏంటి, తెలుగుదేశం ఇద్దాం అనుకుంటున్న సీట్లట వీళ్ళు రాసిన హెడ్డింగ్ చూడండి, మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం, బీజేపీ తెలుగుదేశం జనసేన సంయుక్త నిర్ణయం, బీజేపీ జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు. అంటే బీజేపీ జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలంటే ఎన్ని అసెంబ్లీ ఇస్తానన్నట్టు, బీజేపీకి 6 ఇస్తానన్నట్టు. అలాగే లోక్సభ ఇద్దరికి కలిపి 8 అంటే బీజేపీకి ఎన్ని వస్తున్నట్టు, 5 వస్తున్నట్టు. లేదా జనసేనలోంచి కాసిన సీట్లు తీసి మళ్ళీ బీజేపీకి ఇవ్వాలన్నమాట, జనసేన కొన్ని వదులుకుని ఇవ్వాలి. ఇచ్చినా, ఎంత ఇచ్చినా అప్పుడు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు అవుతాయి. ఇది అసలు విషయం ఏంటంటే, అతి తక్కువ ఇస్తున్నారు అని చెప్పడాన్ని అందంగా మలచటం వాళ్ళిద్దరికీ కలిపిన. అంటే ఇక పైన ఆస్తులు పంచేటప్పుడు అన్నగారు ఆస్తి ఈ 70, ఈ 30 వచ్చేటప్పటికి ఇద్దరికీ కలిపి 30 అని చెప్పి చిట్ట చివరి తమ్ముడికి 3 రూపాయలు పంచినట్టు ఉంటుంది అన్నమాట ఇది. కాకపోతే రాష్ట్ర ప్రజలకి ఇదంతా చూస్తున్నారు, అలాగే ఆయా పార్టీల వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒక వార్తని ఎలా వక్రీకరించవచ్చు అనడానికి ఇంతకంటే దిగజారుడు అన్నాను, ఎందుకంటే వీళ్ళ అది ఒక మైండ్ గేమ్ చాలా పర్ఫెక్ట్గా నడిపిస్తారనడానికి అద్భుతమైనటువంటి, అంటే మన వాళ్ళని ఎంతగా ఎత్తుతాం, అవతల వాళ్ళని ఎంతగా దిగజారుస్తామనడానికి సాక్ష్యం ఇది.